పతాలు రామకృష్ణ గౌడ్ గారు ప్లీజ్ సార్, ఒక్కసారి గట్టిగా ప్లీజ్ చెప్పట్లు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ ఆశీర్వచనాలు లేకుంటే ముందుకు రావడం చాలా కష్టం. ప్రతి ఒక్కరిని మనవాడు అని ముందుకు నడిపించేవారు మన సార్. థ్యాంక్స్ లాట్ సార్. వందే భారత్ మూవీని ఆశీర్వదించడానికి మంచి మనసుతో వచ్చిన అతిథులు, ముఖ్యంగా మా సుమన్ గారు, వారు మా రామ్ చెప్పినట్టు అందరి మనసులో అందరు అనుకుంటారు మా సుమన్ అని. నేను కూడా అనుకుంటాను, ఎందుకంటే నాకు కూడా చాలా గొప్ప వ్యక్తి, చాలా పాత పరిచయం, వారితో సినిమాలు కూడా చేశాను నేను వారికి. అలాగే మా మిత్రులు సాయి వెంకట్ గారికి, అశోక్ గారికి, శ్రీనివాస్ గారికి, ఈ సినిమా హీరోయిన్ మా ఫిలిం ఛాంబర్ మెంబరే అంకిత గారికి, అలాగే మేడం సంధ్య గారికి, ఎందుకంటే ఆమె ఆర్టిస్ట్ కాబట్టి మా పేర్లు చెప్పలేదు. మా పేర్లు తెలియ కదా, మేము ప్రొడ్యూసర్స్ కదా, వారికి తెలియదు మా పేరు. నా పేరు చెప్పలేదు, సాయి వెంకట్ పేరు చెప్పలేదు వారికి. అలాగే ఇంత పెద్ద సమూహాన్ని ఇక్కడికి పిలిచి, అలాగే ఇంత మంచి సినిమాని నిర్మించిన రమేష్, నేను చాలా, నాకు ఓల్డ్ మిత్రుడే. వారి ప్రోగ్రామ్స్ కూడా నేను గెస్ట్గా వెళ్ళాను కొన్ని వీటికి. అలాగే ఇక్కడ ఒక మంచి యాంకర్గా చేస్తున్న శ్వేత గారికి, యాంకర్ మిమిక్రీ ఆర్టిస్ట్ వద్రిష్ గారికి, కరాటే లక్ష్మి గారికి, అలాగే మా ఫ్రెండ్ మసూద్ గారికి, గురుస్వామి, అలాగే ఇక్కడికి ఈ మూవీని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. సినిమా నేను రమేష్ చేశారు అంటే నేను ఎలా ఉంటుందో అనుకున్నాను. నాకంటే ఆయన కొత్త, ఫస్ట్ టైం సినిమా తీస్తున్నాడు, నాకు వేరే రకంగా పరిచయం, అంటే వేరే ప్రోగ్రామ్ చేసినప్పుడు పరిచయము, కానీ ఫస్ట్ టైం సినిమా చేసి ఇట్లా సుమన్ గారు చేశారు, వస్తున్నారు, మీరు కూడా రండి సార్ అని నాకు చెప్తే నేను అనుకున్నాను ఏదో మామూలుగా ఉంటుందేమో. సూపర్ బ్రహ్మాండమైన సినిమా తీసిన రమేష్ భాయ్ చాలా బాగా ఉంది. డిఫరెంట్గా ఇలాంటి సినిమాలో మా సుమన్ గారు హైలైట్ అన్నట్టు, వారు కమిషనర్ క్యారెక్టర్ చాలా బాగా చేస్తుంటారు. వారు కనబడితేనే ఇక్కడ ఇక్కడైతే ఎలాగైతే హౌస్ఫుల్ అయ్యి చప్పట్లు కొడతా ఉన్నారో, రేపు మూవీ రిలీజ్ కూడా అన్ని థియేటర్లు హౌస్ఫుల్ అయ్యి డెఫినెట్గా మంచి టాక్ వస్తుంది. ఎందుకంటే ఇలాంటి మూవీ ఈ మధ్యకాలంలో రాలేదు. అంటే ప్రేక్షకులు కోరుకునేది ఎప్పుడైనా ఒక డిఫరెంట్ కొత్తగా ఉండే సబ్జెక్ట్ను కోరుకుంటారు. ఇది కొత్తగా ఉంది, చాలా బాగా ఉంది. ముస్లిమ్స్, ఆ ముస్లిం అయిన డైరెక్ట్ అసిస్టెంట్ కో డైరెక్టరా, చాలా బాగా చేసిన తమ్ముడును, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు మన హైదరాబాద్లో మాత్రం హిందూ ముస్లిం ఎప్పుడు బాయి బాయిగానే ఉంటారు, ఎవ్వరు కూడా ఎక్కడ కొట్లాటలు అనేటి కానీ ఎవరు కానీ లేవు. కాబట్టి దాన్ని ఈ దాన్ని డెఫినెట్గా ఈ మూవీని కూడా అలాగనే తీసుకుంటారు జనాలు కూడా. ఇలాంటి మంచి మూవీ నిర్మించిన మా రమేష్ గారికి మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ, సుమన్ గురించి కూడా చెప్పాలి. వారు అందరికంటే సూపర్ స్టార్ అనేది అందరికి తెలుసు. ఎన్నో సినిమాల్లో ఎంతో పేరు సంపాదించడు, కానీ హృదయం అనేది అందరికి ఉండదు. మన దగ్గర చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు, కానీ హృదయం ఉన్న సూపర్ స్టార్ ఎవరంటే ఓన్లీ సుమన్. నేను ఒక ఛాంబర్ చైర్మన్గా చెప్పగలుగుతా, ఎందుకంటే మనసు, నేను ఒక నంది అవార్డు చేస్తున్నానంటే దుబాయ్కి వచ్చారు మొన్న, లాస్ట్ వీక్ మేము దుబాయ్లో ఉన్నాం. నా బ్రోచర్ ఇనాగ్రేట్ చేయడానికి దుబాయ్కి వచ్చి ఇనాగ్రేట్ చేసి కేవలం ఆర్టిస్టుల కోసం మనం అవార్డ్స్ ఇస్తున్నాం. నేను వస్తాను అని వచ్చి వారు మమ్మల్ని అక్కడ ఆశీర్వదించి, ఒక్క లాంగ్వేజ్ కాదు, 5 లాంగ్వేజ్లలో మాట్లాడు అక్కడ, అంటే తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, అన్ని భాషలలో. అందరూ జర్నలిస్టులు అడిగితే ప్రతి వారికి హాఫ్ అన్ అవర్ టైం అయితే 3:30, 4 కూడా అన్నం తినకుండా చాలా ఓపిక్గా స్పీచ్ ఇచ్చాడు. అంటే మనిషికి ఏంటంటే, మనం ఒక వ్యక్తిని సపోర్ట్ చేస్తే ఇంకో 4 ఇది మంచి జరుగుతుంది అని ఒక మంచి ఉద్దేశం ఉన్న మంచి వ్యక్తి. వారితో దాదాపు నేను ఒక 40-50 సినిమాలకు గెస్ట్గా వచ్చుంటా సార్తో. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ప్రతి వారు మాకు మంచి సపోర్టరు, మంచి ప్రతి నిర్మాత, ఒక్క నిర్మాత కూడా వారిని మాకు ఇది చేయలేదు, మాకు ఇలా చేశాడని ఒక్క నిర్మాత కూడా అన్నారు ఆయన చేసిన సినిమాలు, నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ. అలాంటి మంచి హీరో ఈ ఇండస్ట్రీకి ఉండడం అనేది మా అందరి అదృష్టం, ఈ ఇండస్ట్రీ అదృష్టంగా కూడా నేను చెప్పగలుగుతా. ఇలాంటి వ్యక్తులు ఉంటే ఇంకా సమాజంలో
మంచి మంచి సినిమాలు, మంచి మంచి కొత్త నిర్మాతలు రావడానికి అవకాశం ఉంటుంది. సుమన్ గారు, ఈ సభాముఖంగా 5 ఫిలిం ఛాంబర్ గారిని మరీ మరీ థ్యాంక్స్ భాయిసాబ్. మంచి ప్రొడ్యూసర్ను సపోర్ట్ చేస్తున్నారు ప్రతి వారిని. వారితో ఎక్కడికి వెళ్ళినా ప్రొడ్యూసర్ నాకు బాగా సపోర్ట్ చేసింది సార్. ప్రతిదీ వారు కలిసి చెప్పి చేస్తున్నాడు సార్ అనేది చెప్తారు. గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా, నేను వారితో కూడా సినిమా చేశాను, వారు కూడా అలాగే సపోర్ట్ చేసేవారు. ఈ మధ్యకాలంలో ఉన్న హీరోలలో చాలా తక్కువ మంది హీరోలు అలా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ సపోర్ట్ చేసేవారు లేరు. ఓన్లీ క్యాష్, క్యాష్ ఉందా, 100 కోట్లు ఉన్నాయా, 150 కోట్లు ఉన్నాయా అనేది తప్పే మనిషిగా మనసుగా ఉండే నిర్మాతలు చాలా తక్కువ మంది ఉన్నారు సార్. మీరు ఇంకా మీరు 100 ఇయర్స్ ఇలాగ అందరికీ సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని భగవంతుడు కూడా బాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాలో మా అంకిత చాలా బ్రహ్మాండంగా చాలా బాగా కనబడ్డావు, చాలా అందంగా ఉన్నావు అమ్మాయి, మంచి అంటే మీ సాంగ్ కూడా చాలా బాగుంది, అమ్మాయి పాడిన అమ్మాయి కూడా బాగా పాడింది. డెఫినెట్గా ఈ సినిమా సపోర్ట్గా నేను కూడా బుక్ టికెట్లు బుక్ చేస్తాను, మా బలగాన్ని అందరూ తీసుకొని మేము కూడా సినిమాకి వస్తాం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ప్రోత్సహించాలి, సపోర్ట్ చేయాలి. ఇది చిన్న సినిమా కాదు, సినిమా హిట్ అయితే అదే పెద్ద సినిమా. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా, 100 కోట్లు పెట్టి సినిమా చేసినా ఫ్లాప్ అయితే అది చిన్న సినిమా కింద లెక్క, 1 కోటి రూపాయలు పెట్టి సినిమా చేసి అది హిట్ అయితే అదే పెద్ద సినిమా. కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. రమేష్ గారు ఇంకా చాలా సినిమాలు తీయాలి, వాళ్ళకి మీకు ఈ సినిమా ద్వారా చాలా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా సహకారం ఏం కావాలన్నా తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తా. మా సత్యనారాయణ వచ్చినట్టు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్, మరి ఆయన చేస్తున్నా ఇంకా ఎవరు చేస్తారో తెలియదు. ఇక్కడికి వచ్చిన మీ అందరికి మరొకసారి థ్యాంక్ చెప్తూ, మరీ ముఖ్యంగా మా సుమన్ గారికి మరీ మరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.